निमज्जनम 40వ సంవత్సరం निमज्जनम 40 ఏళ్ల సంధి వినాయక సాగర్ లోపట ఈ నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము। 10 ఏళ్ల నుంచి పొల్యూషన్ పదే పదే నిమజ్జనం వచ్చినప్పుడు ఇళ్ళకు పొల్యూషన్ బోర్డులకు పొల్యూషన్ గుర్తుకొస్తది। పొల్యూషన్ వచ్చే వాటర్ వినాయక సాగర్ లోపట వినాయకుల వల్ల పొల్యూషన్ అవుతుందని చెప్పి ఎక్కడ కూడా రిపోర్ట్ లేదు। అయినప్పటికీ కూడా ఈ ధర్మాన్ని నశించడానికి ప్రభుత్వము కావాల్సుకొని చేసే కార్యానికి ప్రభుత్వం ఈ రోజు కోర్టుకు తప్పు ఉత్తర్వులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వము। పొల్యూషన్ వాటర్ అసలు వినాయక సాగర్ లోపల జరుగుతలేదు వినాయకుల వల్ల। అక్కడ సైడ్లో ఉన్న ఫ్యాక్టరీల వల్ల కెమికల్ వాటర్ వచ్చి ఈ యొక్క పొల్యూషన్ జరుగుతుంది। కాబట్టి ప్రభుత్వము పదే పదే చెప్తున్న విషయాలు అవాస్తవ విషయాలు। ఈ ధర్మానికి ఇందు ఒక మనోభావాలు దెబ్బతీయడానికే ఈ ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి కాదు। ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఉత్తర్వులను ఆర్డినెన్స్ కోర్టు వచ్చినప్పటికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది। సుప్రీంకోర్టులో కూడా తీర్పు రానప్పుడు కోర్టు ప్రభుత్వం కేసీఆర్ గారు కొత్త క్యాబినెట్ నిర్మాణం చేసి కొత్త ఆర్డినెన్స్ జారీ చేసి అనేక వేల తమిళనాడులో కానీ మిగతా వేరే విషయాల్లో కూడా ఈరోజు హిందువులు యొక్క జల్లుకట్టి కార్యక్రమం తమిళనాడులో పెద్ద కార్యక్రమం దాన్ని కూడా కోర్టు వెనక్కు పోయి మళ్ళీ తీర్పిచ్చింది। అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలను హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా దయచేసి కోర్టు కూడా ఈ హిందువుల మనోభావాలను ఆలోచన చేసి రేపు 19వ తారీఖు నిమజ్జన కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలి। ఖచ్చితంగా అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా వాగ్నర్ గణేష్ ఉత్సవ సమితి తప్పకుండా కూడా వినాయక సాగర్ నిమజ్జనం చేస్తాము। ఎవరు అడ్డుకున్నా ఈ యొక్క హిందూ సమాజం ఊరుకోదు। వాగ్నర్ గణేష్ ఉత్సవ సమితి ఇలా మధ్యాహ్నం తీర్పు తర్వాత ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే ఇట్లా తెలంగాణ కానీ వాగ్నగరం బంధు పిలిపించి ఈ యొక్క కార్యక్రమం ఎట్లా జయప్రదం చేయాలనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మా ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి ఈ యొక్క గణేషుని పేరు మీద హిందువులు అందరూ కూడా సంఘటితం చేసి ఈ ధర్మానికి మనమందరం కూడా ఉండాలి। హిందువులు మహిళలు పెద్దలు చిన్నలు ఇదంతా మనమంతా వసదే ఒక కుటుంబం కుల మత భేదాలను పక్కబెట్టి మేమంతా హిందూ బంధులం అని చెప్పేసి ఈ యొక్క ఉత్సవ సమితిలో పాటు అందరం కూడా కలిసి రావాలని చెప్పేసి అందరికీ కోరుకుంటూ ఖచ్చితంగా 19వ తారీఖు అనంత చతుర్దశి రోజు వినాయక సాగర్ లోపట ఈ నిమజ్జనం జరుగుతుంది। ఎవరు అడ్డుకున్నా మేము ఆపదాల్చుకోలేదు, వాళ్ళకు గుణపాఠం చెప్తాము।